మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరడ గ్రామం మోయు కాలనీలో గణేష్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను చేపడుతున్నారు. కాలనీలోని దాతలు సహాయ సహకారాలతో గణేష్ ఉత్సవాలను చేపడుతున్నారు. గణేష్ దేవాలయం నిర్మాణానికి కాలనీ వాసులు ఇతర నాయకులు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అందులో భాగంగా చౌదరడ సర్పంచ్ బైరు రమాదేవి రాముల్ గౌడ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలో వార్డు మెంబర్లు తమ వంతు ఆర్థిక సహాయంలో ప్రకటించారు. దాతలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కాలనీ వాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ దేవాలయం చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు ఎన్ఎస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బీరయ్య, తిరుమల్ రెడ్డి, కొండల్ రెడ్డి, మోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, పురుషోత్తం మరియు యూత్ సభ్యులు అంకిత్, ఆశీష్, రోహిత్ రెడ్డి, రఘు, రాజు, మహేష్, శ్రవణ్, రాకేష్, ప్రవీణ్, శశాంక్, అనురాగ్, కళ్యాణ్, సుమిత్, చైతన్, రోషన్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. अमृतमस्तु अमृतवत्रणमदे स्वाहा शिवचनार्थम ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम मुदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः मध्य मध्य पाणि समर्पयामि तोपालपक्षालयामि हिरण्यगर्भाय नमः भोगीफला ताम्बे समर्पयामि भोगीफले कर्पूरे नागवल्ले इतरे कर्पूर रजोड़ संयुक्तं ताम्बेलं परिगुणं ताम्बेलं समर्पयामि तांबूलं समर्पयामि सुवर्ण पुष्प दक्षिणानि समर्पयामि महामंगल निरानंद दीपं दर्शयामि जय बोलो गणेश महाराज की जय. राजा यूथ गणेश उत्सव कमिटी प्रेसिडेंट गट्टी देव है और D9 TV तेलुगु దరిదాపు 30 ఎకర్స్ ఉన్నటువంటి మన ఓయి కాలనీ చాలా వెనుకబడి ఉంది. అప్ టు డేట్ ఒక రోడ్లు, వాటరు, డ్రైనేజ్ అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజే మన ఎంపీపీ మండల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి ఆ సమస్యలు డోర్ టు డోరు తిరిగి వాటర్ బిల్లులు, నీళ్లు రాకున్నా కూడా వాటర్ బిల్లులు అటు ఇటు అత్యధికంగా వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా చూసుకొని పోయిండు మన ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు కూడా. సరే, ఇవన్నీ అట్లా ఉన్నా కూడా ఈ అతిపెద్ద లేఅవుట్ మనది, చాలా ఇండ్లు అయినాయి. మన ద్వారా రాబడి కూడా గ్రామ పంచాయతీకి చాలా అత్యధికంగా చౌదరగూడ గ్రామ పంచాయతీ పరిధికి మనం చాలా కడుతున్నాము. వారు అనేటటువంటి మనం ఎక్కడో చుట్టుపక్కలటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి మనము 1,00,000 కోట్ల కొద్దీ కోట్లు పెట్టి ఇండ్లు కడుతుర్రు అనే భావము ఇక్కడ లోకల్ వ్యక్తులకు ఉంది. కానీ డెవలప్మెంట్ మాత్రము ఓయి కాలనీ మీద లేదు. ఒక సవతి తల్లి ప్రేమ మన ఓయి కాలనీ మీద చూపిస్తుర్రు మన వార్డు మెంబర్లు, సర్పంచ్, వివిధ నాయకులు. కాబట్టి మన కాలనీ వాసులందరూ కూడా ఏకంగా ఉండి ఈ యొక్క సమస్యలను అధిగమించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మన యొక్క ఓయి కాలనీలో గణేష్ గుడికి ఇంటింటికి మినిమం 5,000 రూపీస్ డొనేట్ చేసిర్రు. 5,000కి ఎబో అండ్ చాలా పెద్ద ఎత్తులో కూడా డొనేట్ చేసిర్రు. వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు దరిదాపు ఇప్పటి వరకు 5 లక్షల చిల్లర డొనేషన్ ద్వారా మనకు రావడం జరిగింది. 6 లక్షల చిల్లర ఖర్చు పెట్టడం జరిగింది. అది కొంత జేబులంగా కూడా పెట్టి ఇంతవరకు తీసుకురావడం జరిగింది. మీ అందరు కూడా తెలియజేస్తున్నా. వాట్సాప్లలో కూడా ఎవరో ఎంత ఇచ్చిర్రు, ఎంత ఖర్చు పెట్టినా బిల్లు సహా నేను ఒక 1-2 నెలల్లో మీకు అందరు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. అలాంటి భావము అలాంటిది ఏమీ లేదు. మేము శ్రమ చేసి 24 గంటలు మా యొక్క బిజినెస్ సైడ్ అటు బంద్ పెట్టి కూడా టెంపుల్ కొరకు ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. అందరూ కూడా మన కమిటీ సభ్యులు, మన ఓయు కాలనీ వాసులు అందరూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తుర్రు. వినాయక నిమజ్జనానికి కూడా యూత్ గొప్పచెప్పిన యూత్ కూడా ఆహర్నిశలు కృషి చేసి ఈరోజు చాలా ఘనంగా ఈ యొక్క గణేష్ పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారికి ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా సహాయశక్తుల కృషి చేస్తున్నారు. అందరు కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క యూనిటీ అనేది కాలనీ వాసులందరికీ కూడా ఉండాలి. అది అట్లా ఇది ఇట్లా అంటే ఇట్లనే వెనకబడిపోతాం. ఎక్కడ ఎవడో మనల్ని పాలించే బదులు మనోడే మనను అది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మట్టి వర్షం వస్తే బురదలా పోవాల్సినటువంటి అది ఉంది. ఒక సీసీ రోడ్డు శాంక్షన్ చేసిర్రు, పూజలు చేసిర్రు, పునస్కారాలు చేసిర్రు, అది వెనకకే పోయింది. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఒక సీసీ రోడ్ నెంబర్లో ఉంది, తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ లేదు. కాబట్టి మనందరంగా ఏకంగా ఉండి మన యొక్క కాలనీ సమస్యలను మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నట్లయితే సమస్యలను పరిష్కరించవచ్చు. పరిష్కరించడానికి అందరం కూడా శాయశక్తులు కృషి చేయవలసిందిగా మనవి. అదేవిధంగా గుడి కొరకు ఎవరైతే డొనేషన్స్ రాయలేదో, రాసి ఇవ్వలేదో వాళ్ళు కూడా దయచేసి గుర్తు చేస్తున్నా నేను, మీరు ఏం అనుకోవద్దు. వాట్సాప్లలో చాలాసార్లు పెట్టినా మీరు ఎవరైతే ఆ యొక్క డొనేషన్స్ రాసిర్రో 5,000 3,000 2,000 ఏదైతే రాసిర్రో అందరు కూడా విధిగా మీరు ఆ యొక్క గుడి కొరకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇచ్చిన వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా ఒక్క నిమిషము మన యొక్క గుడికి మన సర్పంచ్ గారు రాములు గౌడ్ గారు, రామాదేవి రాములు గౌడ్ గారు 3 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఒప్పుకున్నారు. 2 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు, 1,00,000 రూపాయలు విగ్రహం కొరకు ఇచ్చారు. ఈరోజు ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు గజస్తంభం అనుకోలేదు, గజస్తంభానికి 1,00,000 అవుతాయా 1,20,000 రూపాయలు అవుతాయి, అది కూడా వారు ఇస్తాను ఒప్పుకుర్రు. వారికి కూడా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఓయూ కాలనీ తరఫున సోదరు కూడా గుడి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, స్లాబ్ అయిపోయింది, 3 సైడ్ల కాంపౌండ్ వాల్ అయిపోయింది, ముందు ఒక సైడ్ మా ప్రతిష్ట. నెక్స్ట్ వినాయక చవితి వరకు వినాయకుని ఇప్పుడు ఏ విధంగానైతే చేస్తున్నామో జనవరి వరకు శాయశక్తులు కృషి చేస్తాం. కాకపోతే బడ్జెట్ లేక కొంచెము వెనక ముందు అవుతుంది తప్ప ఆ యొక్క బడ్జెట్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా కంప్లీట్ చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాం.